ఆయన ఆద్యుడు తెలుగులో, ఇటు కౌబాయ్ సినిమాలకు ఆద్యుడు. అయితే ఈ కౌబాయ్ సినిమాలకు ఆద్యుడు అనేది శోభన్ బాబు అభిమానులు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే, దెబ్బకుట దొంగల ముఠ అనే ఒక సినిమా ఉంది. అవును, అది కూడా మోసగాళ్ళకు మోసగాళ్ళు విడుదలైన సంవత్సరమే, 3 నెలల ముందు రిలీజ్ అయింది. అది డిఎల్ నారాయణ గారు తీశారు, సుబ్రహ్మణ్యం అని ఆయన డైరెక్టర్, పురాణం సుబ్రహ్మణ్యం అని. ఆ సినిమా కూడా కౌబాయ్ సినిమానే, అయితే బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. అంతకు ముందు వచ్చిన జానపద సినిమాల తరహాలోనే ఉంటుంది అది. ఓకే, ఇదేమో కలర్ సినిమా, కలరు చాలా కాస్ట్లీ లొకేషన్స్కి వెళ్ళి చేశారు వీళ్ళు. వీళ్ళు పూర్తి స్థాయి ఇంగ్లీషు సినిమాలు ఎలా ఉంటాయో అలాగే చేశారు. టెక్నికల్గా హై స్టాండర్డ్లో తీశారు, అప్పుడు స్టాండర్డ్లో తీశారు. అప్పుడు పరిస్థితి పరంగా చూస్తే తుపాకులు వాడారు, కానీ దెబ్బకుటా దొంగల ముఠ అనే సినిమాలో ఎక్కువ మీకు జానపద పోకడలే కనిపిస్తాయి. జానపద పోకడలు కనిపించకుండా తీసినటువంటి కౌబాయ్ సినిమా కాబట్టి మాదే మొదటి కౌబాయ్ సినిమా అని చెప్తారు వాళ్ళు. కానీ కౌబాయ్ సినిమాల్లో మేమే మొదట అనే ఆర్గ్యుమెంట్ ఈరోజుకి శోభన్ బాబు అభిమానులు చేస్తున్నారు, కానీ జనాలు ఒప్పుకోలేదు కదా. జనాలు ఒప్పుకోలేదు, కానీ ఈరోజుకి వాళ్ళ పత్రికలు ఉన్నాయి. శోభన్ బాబు అభిమానులు మధ్య సర్క్యులేట్ అయ్యేటువంటి కొన్ని మ్యాగజైన్స్ ఉన్నాయి, వాళ్ళు నడుపుకుంటున్నారు. అది వాటిలో నేను చదివాను ఇది. ఓకే, మొదటి కౌబాయ్ శోభన్ బాబే అని. ఈ మధ్య కూడా, ఈ మధ్య కాకపోతే ప్రజలు ఆదరించలేదు కాబట్టి ఎక్కువ మంది తెలియకుండా పోయింది అనేది. అది నిజానికి అదే, శోభన్ బాబు కౌబాయ్ వేషం వేశాడనే సంగతి కూడా తెలియని వాళ్ళు ఉన్నారు కదా. తెలియని వాళ్ళు ఉన్నారు. అదే ఆ సినిమా దీనికంటే 3 నెలల ముందు రిలీజ్ ఉంది. ఎస్విఆర్ కూడా ఉన్నాడు ఆ సినిమాలో. అది ఒక ఇది, వాళ్ళిద్దరి మధ్య ఒక రిఫ్ట్, కృష్ణ శోభన్ బాబుల మధ్య. ఆ తర్వాత ఆయన కూడా యాక్షన్ సినిమాలు చేద్దామని ట్రై చేశాడు. కొన్ని వర్కౌట్ అయినా, అంటే ఆయనకి టి కృష్ణ అని ఆదుర్తి గారి కాంపౌండ్ నుంచి వచ్చిన ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆయన వరంగల్కి చెందినటువంటి డైరెక్టర్. ఆయన ఆయన ఒక హిందీ సినిమా రీమేక్ చేశాడు హింసు, ఖైదీ బాబాయ్ అనే పేరుతో. అది పెద్ద హిట్ అయింది. దాని ప్రొడ్యూసర్లు కూడా వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళే, కొత్త నిర్మాతలు. అది ఆ సినిమా విజయవంతం కావటం, ఆ టైంలో ఎస్డి లాల్ గారు కూడా శోభన్ బాబుని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ కాంపౌండ్ డైరెక్టర్ ఆయన, డైరెక్టర్ ఎస్డి లాల్. అవును, ఆయన కూడా నిండు మనిషి ఈ తరహా యాక్షన్ సినిమాల్లో శోభన్ బాబుని నడిపే ప్రయత్నం చేశాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు. అయితే శోభన్ బాబుకి బాగా కలిసి వచ్చినటువంటి సందర్భం, నాగేశ్వరరావు గారు ఈ అనారోగ్యంతో హాస్పిటలైజ్ అవ్వటం, ఆయన అమెరికా వెళ్ళటం, ఆ టైంలో ఆయన పర్మనెంట్ బ్యానర్స్లో శోభన్ బాబుకి అవకాశాలు రావటం, జగపతిలో ఆయన చేసినటువంటి మంచి మనుషులు అనే సినిమా చాలా పెద్ద హిట్. అవును, మ్యూజికల్గా కూడా పెద్ద హిట్ అది అన్ని రకాలుగా. అదే సమయంలో ఇక్కడ సూగ్గాడు చేశాడు సురేష్లో, అది చాలా పెద్ద హిట్, బ్లాక్బస్టర్ డైరెక్షన్లో. అవును, ఇక ఆ టైంలో ఆయన దాదాపుగా ఎన్టీఆర్కి పోటీ ఇచ్చేసే లెవెల్కి వెళ్ళిపోయాడు శోభన్ బాబు. శోభన్ బాబు కృష్ణ గారిది కొంచెం తగ్గింది ఆ పీరియడ్లో మాత్రం. ఆ పీరియడ్లో తగ్గాడు ఆయన, అంటే సీతారామరాజు తర్వాత. అది సీతారామరాజు సినిమా చూసినటువంటి చక్రపాణి గారు ఒక మాట చెప్పాడు, ఈ సినిమా తర్వాత ఎంతమందికి డేట్స్ ఇచ్చావు నువ్వు అన్నాడట ఆయన. సీతారామరాజు చూసి ఒక 5-6గురికి ఇచ్చుంటానండి అన్నట్టు. ఆ 5-6గురు మట్టి కొట్టుకుపోతారు అన్నట్టు. అదేమిటి, ఈ క్యారెక్టర్లో నేను చూసిన తర్వాత ఇంకో క్యారెక్టర్లో ఆడియన్స్ ఒప్పుకోవటం అంత ఈజీ కాదు, కాబట్టి టైం పడుతుంది, ఈ టైంలో వచ్చిన సినిమాలన్నీ పోతాయి, నువ్వు ప్రిపేర్ అయిపో. ఆయన చెప్పినట్టే జరిగింది, 7 ఫ్లాప్లు వచ్చినాయి వరుసగా. అవును, నా కెరీర్ ఎండ్ అయిపోయిందా అనుకున్నాడు ఆయన. ఆ టైంలో శోభన్ బాబు గారు రైజ్ ఆయనకు కలిసి వచ్చింది. అది కలిసి వచ్చింది. ఆయన దాదాపు ఎన్టీఆర్ సినిమాల కంటే రెవెన్యూ వసూలు చేసే దాకా వెళ్ళాడు. అదే మీరు అన్నట్టు ఆ సోగ్గాడు సినిమా అనేది, అప్పుడు సోగ్గాడు అనేది చాలా సెన్సేషనల్ హిట్. ఆ తర్వాత జగపతిలోనే వచ్చినటువంటి మంచి మనుషులు, మంచి మనుషులు, మంచి మనుషులతో పాటు పిచ్చి మహారాజు సినిమా, పిచ్చి మహారాజు కూడా మంచి రెవెన్యూ వచ్చింది. ఓకే, అది జగపతి సంస్థ ఉద్యోగుల కోసం తీశాడు ఆ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు. దాని మీద వచ్చిన లాభాలు స్టాఫ్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో. ఓకే, ఆ సినిమా కూడా మంచి రెవెన్యూ వచ్చింది. ఇలా ఒక ఊపులో ఉన్నాడు ఆయన ఆ టైంలో. కృష్ణ పని అయిపోయింది అన్నారు అందరూ,
కానీ పాడి పంటలు సినిమాతో మళ్ళీ నిలబడ్డాడు. 76లో ఆ నిలబడటం అప్పటికి కాంతారావుని పూర్తి స్థాయిలో పక్కకు పంపించేశారు. అవును, ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయటం వెనకాల కూడా కృష్ణ గారి రోల్ ఉంది అని మాట్లాడుకునేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. ఓకే, అంటే ఆయన తీవ్రమైన నష్టాలు చూశాడు. సప్తస్వరాలు ప్రొడ్యూసర్గా ప్రొడ్యూసర్గా ఉన్నాడు. ఆ తర్వాత ఈ గుండెలు తీసిన మొనగాడు ఫెయిల్యూరు, అది పైగా చాలా భారీ ఖర్చు పెట్టి తీశారు కలర్లో, ఆ సినిమా ఫెయిల్ అవటం, దాంతో అప్పుల్లో పడిపోయాడు ఆయన. ఆ అప్పుల్లో పడిపోయిన టైంలో కృష్ణగారు కొంత సహాయం చేశాడు ఆయనకని. చేసే క్రమంలోనే తన బ్యానర్లో వచ్చిన సినిమాల్లో మీరు యాక్ట్ చేయాలి అని చెప్పి అట్లా దేవుడు చేసిన మనుషులు కూడా చేశాడు. నెగిటివ్ క్యారెక్టర్ చేసి అంటే ఆ కమిట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చాడో ఏ క్యారెక్టర్ అయినా చేయాల్సి వస్తుంది. అట్లా తనని నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్లోకి ట్రాన్స్ఫర్ చేయటం అనే దానిలో కృష్ణ గారు వ్యూహాత్మకంగా వ్యవహరించాడు అనే ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, తెలివిగా రేస్లో నుంచి కాంతారావుని పక్కకు తప్పించారు అనేది. నిజానికి అప్పటికే యాక్షన్ సినిమాల ఉధృతికి ఆయన పక్కకి వెళ్ళిపోయి ఉన్నారు. నిజానికి అయితే క్యారెక్టర్ రోల్స్ మొదలైంది కృష్ణగారి సినిమాల్లోనే. అంటే ఆయనకి మరో మార్గాంతరం లేక నిండా మునిగిపోయి ఉండటం, అప్పులు పాలై ఉండటం, సో ఉండాలి కదా తనకంటూ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి టెండర్ అయ్యాడు. ఆయన దేవుడు చేసిన మనుషుల్లో ఒక దొంగ పాత్ర చేశాడు ఆయన నెగిటివ్ రోల్. ఆ తర్వాత పాడి పంటల టైంకి ఒక రిటైర్డ్ ఆర్మీ క్యారెక్టరు కాళ్ళు ఉండదు ఒక అవిటి పాత్ర, అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వెళ్ళిపోయాడు. శోభన్ బాబుకి కృష్ణకి మధ్యలో యుద్ధం, కృష్ణరాజు ఎమర్జ్ అవుతున్నాడు. ఆయన ప్లేస్ 5, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తర్వాత కృష్ణ, శోభన్ బాబు, ఆ తర్వాత ప్లేస్లో కృష్ణరాజు. ఇలా ఒక ఆర్డర్ సెట్ అయిపోయింది 75-76 నాటికే. హర్నాథ్ వెళ్ళిపోయి ఉన్నాడు, రామకృష్ణ డౌన్ఫాల్లో ఉన్నాడు. వీళ్ళు యుద్ధం ప్రారంభమైనప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా స్టార్లుగా పోటీ ఇవ్వలేదు.